ఎప్పుడైనా భరణం కట్టాల్సిందే ఆదాయం లేదని ఎగవేయడానికి వీల్లేదు భరణం భర్తకు కోర్టు వేసిన శిక్ష కాదు అది భార్య పట్ల భర్త పవిత్ర బాధ్యత సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు బాధితురాలి 12 ఏళ్ల పోరుకు న్యాయం అయితే భర్త నుంచి భార్య నుంచి ఇద్దరు విడిపోయిన తర్వాత ఒకవేళ భర్తకు భర్త ఎట్లా బతక భార్య ఎట్లా బతకాలి భర్త మీద ఆధారపడి ఇప్పుడు భర్తలు ఏం చేస్తారంటే నాకు ఏమైనా పని ఉంటే ఇస్తా పనే లేదు కదా అంటారు నీ పని లేకపోయినా ఇయ్యాలని సుప్రీం కోర్టు చెప్తుంది బాధ్యత అని చెప్తుంది నీ బాధ్యత అని చెప్తుంది ఒకవేళ భార్యకు గవర్నమెంట్ జాబ్ ఉంటే భర్త కూడా భరణం ఇవ్వాలి ఇది ఒకటి ఇవ్వాలి ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు భార్య గవర్నమెంట్ జాబ్ ఉండి భర్తకు ఏం లేదు అనుకో విడిపోయింది అనుకో విడిపోతే ఆయన కూడా ఇవ్వాలి భరణం అంతే కదా మనుషులంతా సమానమే అనుకున్నప్పుడు భార్య ఆయనను సాధాలి